పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని అంటే అధికార పార్టీ వైసీపీ ఒంటి కాలు మీద లేస్తోంది. పదే పదే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను, వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వను, 2014లో అన్ని పార్టీలు కలిసి పోటీ చేశాయి, వైసీపీ గెలవలేకపోయింది, 2019లో అలా జరిగి ఉండలేదు, అందుకే వైసీపీ గెలిచింది, రాష్ట్రాన్ని అధోగతి పాలన చేస్తోంది, అరాచక పాలన జరుగుతోంది, ఇలాంటి పరిపాలన మళ్ళీ వచ్చేలా కాకుండా వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేస్తాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వునని మాట ఇచ్చాను, ఆ మాటకు కట్టుబడి ఉన్నానని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తుండడంతో అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విరుచుకుపడుతున్నారు పవన్ కళ్యాణ్ మీద. చంద్రబాబు దత్తపుత్రుని ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని, అవగాహన లేదని, రాజకీయాల కోసమే కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారని, అసలు కౌలు రైతులు అంత మంది చనిపోలేదని, సాంకేతికపరమైన అంశాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, పవన్ కళ్యాణ్ డ్రామాలు చేస్తున్నారని, చంద్రబాబుతో ఆయన కుమ్మక్కయ్యారని ఇలాంటి ఆరోపణలు తెగచేస్తున్నారు. సో మామూలుగా ఫ్యాన్కి పవన్ అంటే పిచ్చి, పవన్ కోసం ప్రాణాలు ఇస్తారు పవన్ ఫ్యాన్స్, కానీ ఇక్కడ వైసీపీ ఫ్యాన్ మాత్రం ప్రతి నిత్యం పవన్ టార్గెట్గా చేస్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ అంత టార్గెట్ చేయడం? పవన్ కళ్యాణ్కి ఓటు రాలేదు, రెండు చోట్లు పోటీ చేస్తే రెండు చోట్లు కూడా ఓడిపోయారు, ఆయన మేము పట్టించుకోమని చెప్తున్న అధికార పార్టీ పదే పదే పవన్నే ఎందుకు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు? సో ఒకవేళ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా జనసేన, తెలుగుదేశం దగ్గరై అదేవిధంగా బీజేపీని కూడా ఏకం చేస్తే అధికారంలోకి రాము అనే ఉద్దేశం కొద్దీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి టీడీపీకి బీజేపీకి అమ్ముడుపోయారు అనడం ద్వారా ఆయన ఆవేశానికి గురై రెచ్చిపోయి పౌరుషానికి పోయి విడిగా పోటీ చేస్తే ఆ శాతం ఓట్లు అయితే అవన్నీ స్ప్లిట్ అయ్యి మళ్ళీ అధికారంలోకి వద్దామని ప్రయత్నాలు చేస్తున్నారా? ఇవన్నీ తెలుసు మాకు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత రెచ్చగొట్టినా ఓటు చీలిపోనివ్వనని పదే పదే పవన్ అందుకే చెప్తున్నారా? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు చెప్పే డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాగర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కోడి తిరుపతి గారు, జనసేన నేత విజయగోపాల్. అందరికీ నమస్కారం. ముందుగా విజయగోపాల్, పదే పదే నిత్యం మీ జనసేనని, మీ పార్టీ అధినేతని అధికార పార్టీ టార్గెట్ చేస్తోంది, ఆయన వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను అన్న దగ్గర నుంచి ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి మూర్తి గారు, అలాగే ప్యానల్లో సభ్యులందరికీ నమస్తే అండి.